బిగ్ బాస్ అంటేనే ఆటలు పాటలు డ్యాన్సులు ఒక్కటేంటండి, భలే ఉంటాయి. అయితే ఇక వీటన్నిటితో పాటుగా గొడవలకు కూడా బిగ్ బాస్లో పెద్ద పీటే వస్తుంది. అందులోనూ మొదటి రోజే బాత్రూంలో గొడవలు స్టార్ట్ అయిపోయాయి. గలాటా గీతు వచ్చేసరికి బిగ్ బాస్ హౌస్ బాత్రూంలో చాలా పెద్ద ఇష్యూ చేసేసింది. అయితే తను బాత్రూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో వెంట్రుకలను వదిలేశారట. అయితే సాధారణంగా ఆడవాళ్ళు తలస్నానం చేసినప్పుడు వెంట్రుకలు అనేవి బాత్రూంలో పడతాయి. అయితే అవి మొదటి రోజు కావడం వల్ల లేకపోతే అలవాటు లేకనో ఎవరో ఇంటి సభ్యులు వదిలేయడం జరిగింది, అది కూడా ఆడవాళ్ళు. అయితే ఎవరు అలా వదిలేశారు అంటూ ఆమె బయటకు వచ్చి రచ్చరచ్చ చేసింది. అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరో ఇనాయా సుల్తానా ఆ పని చేసింది అని చెప్పడంతో ఇక బయట గార్డెన్ ఏరియాలో ఉన్న ఇనాయా సుల్తానా దగ్గరికి వెళ్ళిపోయి గలాటా గీదు పెద్ద గొడవ పెట్టుకుంది. అయితే అక్కడ లోపల వెంట్రుకలు ఉన్నాయని, అది సరిగ్గా క్లీన్ చేయలేదని, నాకు అలా ఉంటే చాలా చిరాకని పెట్టింది. దాంతో ఇనాయా సుల్తానా, ఓకే అలా కాదు, మనం ఒక డ్యూటీ వేసుకుందాము, బాత్రూమ్కి వీళ్ళు, కిచెన్కి వీళ్ళు, క్లీనింగ్కి వీళ్ళు అని పెట్టుకుందాము అంటే సరే అనుకుంటే ఇక గలాటా గీతు ఏమంది అంటే, అలా కాదు, నువ్వు నిజంగా నన్ను బాత్రూమ్లు కడగమని వాష్రూమ్ ఏరియా నాకు డ్యూటీ ఇచ్చినా నేను వెంట్రుకలు తీయను, నా వల్ల కాదు అని చెప్పింది. దాంతో వెంటనే అక్కడున్న ఇనాయా సుల్తానా, నువ్వు నన్ను ఎందుకు అంటున్నావు, దాన్ని ఆ వెంట్రుకల పైన నా పేరేమైనా ఉందా, నేనే పడేశానని నీ ఏమైనా గ్యారంటీ ఉందా, ఇంకెవరైనా పడేసి ఉండొచ్చు కదా, నువ్వు వెళ్ళి అడుగు వాళ్ళని కూడా అంటే నాకు చాలా తిక్క నేను అలాంటివి చేయనంది. దాంతో ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకున్నారు. ఇక ఆ తర్వాత మాస్ క్లాస్ ట్రాష్ అంటూ బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టాడు. ఇక సింగర్ రేవంత్ను అందరూ కూడా ట్రాష్ అని చెప్పేసి నియర్గా తీసుకెళ్ళి నామినేషన్లో పడేశారు. దాంతో ఇక రేవంత్ కొద్దిగా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశాడు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి బిగ్ బాస్ అప్డేట్స్ చాలా శరవేగంగా మీకు అందుతాయి.